టీఆర్ఎస్ లో ఉన్నంత వరకు ఇటల రాజేందర్ గులాబీ జెండాకు మేమే ఓనర్లమని అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన గులాబీ గూటికి బై చెప్పి బీజేపీ ఇంటికి మారాడు. ఆ పార్టీలో చేరినప్పటి నుండి ఆయన దాన్ని సొంత ఇంటిలాగా కాక కిరాయిల్లా భావిస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఊరికి ఆయన ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాడు. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ ని ఎదుర్కొని గెలవాలంటే ఆ మాత్రం హడావిడి చేయాల్సిందే. అయితే అక్కడ హడావిడి అంతా ఇటలదే కనపడుతోంది తప్ప బీజేపీ పేరు ఎక్కడా వినపడటం లేదని బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పటి నుండో బీజేపీ కోసం పనిచేస్తున్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని ఇప్పటికే పలువురు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా పార్టీ బలోపేతానికి సంబంధించిన ఎజెండా ఉండటం లేదట. బ్యానర్లు, పోస్టర్లు, నినాదాలు మొత్తం ఈటల చుట్టూనే తిరుగుతున్నాయని, బీజేపీ పార్టీకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. గతంలోనే తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ అభ్యర్థి తానే అని నిన్నటి వరకు భావించిన పెద్దిరెడ్డి వంటి నాయకులు మొదటి నుండి బీజేపీలోకి ఈటల రాకను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ భావాలను పట్టించుకొని రాష్ట్ర నాయకత్వం ఈటలను బీజేపీలోకి తీసుకువచ్చారు. అయినా సరే సర్దుకొని పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి లాంటి వారిని కలుపుకోవటానికి ఈటల ఏమాత్రం ప్రయత్నించడం లేదని పెద్దిరెడ్డి అనుచరులు వాపోతున్నారు. అసలు స్థానిక బీజేపీ నాయకులకే కాక రాష్ట్ర నాయకుల పట్ల కూడా ఈటలు వ్యవహరిస్తున్న తీరుపై వాళ్ళు గుర్రుగానే ఉన్నారు. స్థానిక సమావేశాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పై దాడి, తాను తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కోసం చేసిన పనుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటం తదితర విషయాల గురించి ఈటల కనీసం కూడా ప్రస్తావించడం లేదట. నరేంద్ర మోడీని చూపించి ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీకి ఈటల చర్యలు నిరుత్సాహం కలిగిస్తున్నాయట. పైగా ఆ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే హిందుత్వ, జాతీయత, దేశభక్తి నినాదాలు ఈటల కార్యక్రమంలో అసలు ఉండటం లేదట. ఈటల జిందాబాద్ నినాదాలు తప్ప బీజేపీని పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ పాత నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా ఈటల పద్ధతుల పట్ల అసంతృప్తిగా ఉందని సమాచారం. ఈటల రాజేందర్ తన ఆస్తులు కాపాడుకునే పోరాటంలో కేసీఆర్తో పోరాడటానికి పనికి వచ్చే బీజేపీ హుజూరాబాద్ లో పనికి రావడం లేదని, అందుకే బీజేపీతో టచ్ మీ నాట్ గా వ్యవహరిస్తున్నాడని వాదనలు ఉన్నాయి. అయితే బీజేపీని ఈటల మనస్ఫూర్తిగా ఓన్ చేసుకోకపోతే తాము ఆయన కోసం ఎందుకు పనిచేయాలన్న బీజేపీ కార్యకర్తల ప్రశ్నలకు ఆ పార్టీ అగ్రనాయకత్వం జవాబు చెప్పడం కష్టమే. హుజూరాబాద్ లో ఇంత జరుగుతూ ఉంటే ఈటల బీజేపీని స్వంత ఇల్లులాగా కాక కిరాయిల్లాగా భావిస్తున్నాడనే అనుమానం అవసరమా? ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.